అభి ఆ రోజు నీకు ఒక కథ చెప్పాను ఆ కథలో కుందేలు ఎందుకు శోకంగా ఉందని అడిగాను దానికి నీకు సమాధానం దొరికిందా దానికి సమాధానం అంత తేలిగ్గా దొరకదు ఎప్పుడైతే దానికి నీకు సమాధానం దొరుకుతుందో ఆ రోజే నీ సమస్య కూడా తీరిపోతుంది లేదంటే ఎప్పుడైతే నీ సమస్య తీరిపోతుందో అప్పుడే దాని సమాధానం కూడా నీకు దొరుకుతుంది అభి నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను నేను నీలాగే నా చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడ్డాను అప్పుడు ఒక ఆయన నాలో నమ్మకాన్ని కలిగించారు నాకు ఎప్పుడైనా కష్టాలు వస్తే అప్పుడు ఆ నమ్మకమే నా మైండ్ లోకి వస్తుంది అదే విధంగా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా వాళ్ళలో నమ్మకాన్ని కలిగించాలి ఆ నమ్మకమే ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను నేను నీ నుంచి వైదొలగను లేను నీ చేయి విడవను లేను ఈ సూక్తి నా నుంచి ఎలా దూరం అవ్వలేదో నన్ను ఎలా కాపాడిందో అదే విధంగా నిన్ను విడిచి దూరంగా వెళ్ళను నిన్ను కాపాడి తీరుతాను అభి నువ్వు ఊహ తెలియని వయసులో కనిపించకుండా పోయావు ఇప్పుడు ఊహ తెలిసిన వయసులో తిరిగొచ్చావు ఈ ఐదేళ్లలో నువ్వు ఎంత కష్టపడి ఉంటావో నాకు బాగా తెలుసు ఆ కష్టాలు ఇక మీదట నువ్వు పడకూడదని నీతో మాట్లాడుతున్నాను ఈ సమస్య తీరాలంటే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పాలి ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు ఎవరితో ఉన్నారు అసలు ఏం జరిగింది చెప్పు చెప్పు నేను అమ్మా నాన్న కార్లో వెళ్తున్నప్పుడు అప్పుడేమైందంటే మీ నాన్న చంపేశారా సరేండి సార్ కూర్చోండి మీరు కూర్చోండి సార్ తర్వాత సార్ అభి ఏమైనా మాట్లాడాడా అభి చెప్పిందాన్ని బట్టి ఒక దట్టమైన అడవిలో ఆ పిల్లలు 5 సంవత్సరాలు ప్రాణాలతో ఉన్నారంటే ఇట్స్ ఎ మిరాకిల్ డాక్టర్ మాకు కూడా అదే కన్ఫ్యూషన్ గా ఉంది ఎనీవే అభి విను వాళ్ళిద్దరి మానసిక స్థితి దెబ్బతినడానికి కారణమేంటి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందన్నది కనిపెట్టి అతి త్వరలో మీకు చెప్తాను సార్ మిమ్మల్ని నమ్ముకొని ధైర్యంగా ఉంటున్నాం డోంట్ వరీ నేను చూసుకుంటాను అభి అమ్మా ఎలా ఉన్నావు తల్లి నీ దగ్గరంటే పిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్పావు ఏమైంది ఏమైంది ఏమైందా ఇక్కడ పద్ధతులేవి బాగా లేవు పద్ధతుల గురించి నువ్వేం క్లాస్ తీసుకోనక్కర్లేదు పిల్లల్నిద్దరిని బాగా చూసుకునే లక్షణం ఇదేనా అంతే లోటేం చూసావు ఏం లోటా నువ్వు మాత్రం దగదగ మెరిసే డ్రెస్ వేసుకున్నావు 1.5 కప్పు హార్లిక్స్ లాగిచ్చేస్తున్నావు పిల్లలకింత టిఫిన్ పెట్టావా స్నానాలు చేయించావా అన్ని చేశాను బాగానే తిన్నారు దీని తల చూడు ఎలా ఎండిపోయిందో నూనే రాయలేదు దీని మొహం చూసావా వీళ్ళు ఆడుకునే ఆటలు చూసావా చీట్లాట పోరంబోకులు ఆడుకునే ఆట ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు నాకైతే అర్థం కావడం లేదు ఆ పిల్ల ఏంట్రా అంటే ఆకాశం వైపు చూస్తూ కూర్చుంది ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది ఇలా ఏవో వంకలు పెట్టి పిల్లల్ని తీసుకువెళ్దామని అనుకుంటున్నావు అది మాత్రం జరగదు జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది నువ్వే మాట్లాడాలన్నా ఇన్స్పెక్టర్ తో మాట్లాడు మాతో మాట్లాడేటప్పుడు ఏ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడు ఓసేయ్ నాకు ఈ పిల్లల మీద హక్కు ఉంది ముందు ఆ విషయం గుర్తుంచుకోవే ఇంకెప్పుడైనా పిల్లలతో మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరినైనా తీసుకురా అవుట్
అభి ఇక్కడ మీ ఇద్దర్ని ఎవరైనా బాధ పెడుతున్నారా నేను ఇంతటితో వదిలేపెట్టను వచ్చే వారం వస్తాను వచ్చి వీళ్ళంతా చూస్తాను వీళ్ళని గనక హింసించినట్టు తెలిసిందో అయ్యో ఇవిడతో పెద్ద తల్లపైపోయింది సార్ ఇల్లంతా తిరిగి